chosen caste feel sad about it. Siggundal adhikaruliki. Siggu padali meeru. Rajyanga nirmatalu chesindi enti, Rajyanga matrumurtalu chesindi enti, meeru chestundi enti. కులాలకిను పార్టీలకి కుమ్ము కాయడానికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు సగటు మనుషులకి మీకు అండగా ఉండడానికి కాదా? మేము రోడ్డు మీదకి వస్తాం, మా నేల మీదకి వస్తామంటే ఆపుతారండి. ఏం ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు మీరు? దిగుచ్చామనుకుంటున్నారా మీరు? తలకాయలు ఎగరికేయండి. ఇక్కడ దక్షుడి శివుడు ఎలా తీశాడు, వీరభద్రుడు ఎలా ఇసిరి నేలకేసి కొట్టాడు, అలా కొట్టగల మేము గుర్తుపెట్టుకోండి. అహంకారంతో ఎగిరి కొట్టుకుంటే అహంకారం తీసేసి వినమ్రత ఉండే తలలు పెట్టగలం గుర్తుపెట్టుకోండి. ప్రజలు తలుచుకుంటే వీరభద్రులు అవుతారు, మర్చిపోకండి. అది తమాషాలుగా ఉందా ఒక్కొక్కళ్ళకి, అధికారులకి? సరదాగా ఉందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈరోజు చెప్తున్నాను నేను, 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరెవరు లేరు నా పక్కన, నేను ఒక్కడే ఉన్నాను. ఒక 150 మంది నన్ను నమ్మిన వ్యక్తులు ఉన్నారు. మీరు ఎక్కడో మారుమూలు ఉండుండొచ్చేమో. నేను ఆ రోజున చనిపోవడానికి సిద్ధంగా వచ్చి పార్టీ పెట్టాను. ఈ రోజున ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను, ఈ ఆవిష్కరింపజేసే సమయంలో నన్ను చంపేస్తే నాకు ఓకే, కానీ చైతన్యం లేకుండా పిరికితనంతో కాంప్లిసెంట్ యాటిట్యూడ్ తోటి నిండిపోయిన ఈ భారత జాతిని, ముఖ్యంగా తెలుగు జాతిని కుదిపి లేపడానికి నేను ఆ రోజున అంత తెగింపు చేయాల్సి వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఇంకే బతికే ఉన్నాడు, వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు చావడానికి, గుర్తుపెట్టుకోండి. నా ప్రశాంతత నా చేతగానితనం కాదు. నేను చాలా సంయమనం పాటిస్తాను, అది నా పిరికితనం కాదు. అది నేను నేర్చుకున్నది. ఎందుకంటే నేను ఉన్నది ఇక్కడ సరి చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కాదు. నేను చాలా ఓపికగా ఉంటాను. అందుకే చెప్పే మీరు కాదు కూడదు, మాకు యుద్ధమే కావాలి అంటే ఒకే ఒకసారి కురుక్షేత్రం ఇస్తాను మీకు. ఎవడు రాజో ఎవడ మంత్రో అప్పుడు తెలుసుకుందాం, ఒకేసారి ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఎన్ని రాయభారాలు నడిపాడో మేము అన్నీ నడుపుతాం అదే ప్రేరణతో. తగ్గుతాం, మేము మాట్లాడతాం. తమిళ్లో కించి కేకిటాంగని అంటారు, తగ్గి మాట్లాడతాం, బతిమలాడతాం. వైసీపీ నేను చాలా మర్యాదగా మాట్లాడా. జగన్ గారు ఫోన్ చేశారు, సార్ అంటే అతను పవన్ అంటాడు, ఓకే దట్స్ ఫైన్. 151 సభ్యులతో వచ్చి గెలిచిన వాడికి ఎలా ఉంటుంది? నేను చిన్నపిల్లలాగే ఉంటాను కదా, సంతోషం, నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను మటుకు సార్ అంటే ఫైన్ సార్, మరి నేను తగ్గే ఉన్నానే. అమ్మాలి తిట్టినా భరించామే, బూతులు తిట్టినా భరించామే, నువ్వు ఇష్టారాజ్యం నెలల తరబడి తిడితే భరించామే. రోడ్డు మీదకి రానివ్వో, హోటల్లో ఉండనివ్వో, నా నేలకు వస్తానంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రానివ్వో. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారా? తెలంగాణ వస్తే మనం పాస్పోర్ట్ వీసా కంట్రోల్ చేసుకుని గుంటూరు సభలో చెప్పాడు ఆయన, ఎలక్షన్ ఆఖరి రోజున 2009లో. పాపం తెలంగాణ ప్రజలు ఏం చేయలేదు, తెలంగాణ మా రాజకీయ నాయకులు ఏం చేయలేదు, కానీ వాళ్ళ కొడుకు మటుకు మనకి పాస్పోర్ట్ వీసా అప్లై చేసేలా పెట్టాడు ఇక్కడ. సో మీ నాన్నగారికి అలా నెరవేర్చావు, పాపం సంతోషం. జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది అలా భయపడరు. జగన్ ఏమనుకుంటున్నాడు అంటే క్రిమినల్స్ని పెట్టి అధికారులను పెట్టి కంట్రోల్ చేయొచ్చేమో అనుకుంటున్నాడు. నా కోసం ఒక వేలాది మంది వస్తారు, లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు, నేను ఎప్పుడు నమ్మను. మీకు ఇది కూడా చెప్తున్నాను, ఒక దేశభక్తుడు సర్వస్వం అర్పించుకోవడానికి, దహించుకుపోవడానికి ఎలా ఉంటాడో నేను దాన్ని సంపూర్ణంగా 3 దశాబ్దాలుగా అదే సాధన చేస్తున్నాను నేను. అందుకే నాకు భయం ఉండదు. నాకు అది జగన్ అర్థం చేసుకోవాలి. అతనికి వత్తాసు పలికే పోలీసు అధికారులు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఐఏఎస్లు చదువుకున్నారు కదా, ఐపీఎస్లు చదువుకున్నారు కదా, మీరు చేస్తుంది మీకు సబబే అనిపిస్తుందా? మీకు ఒక్కొక్క నాయకుల మీద, మా తాడేపల్లిగూడ నాయకుల దగ్గర నుంచి, చిత్తూరు జిల్లా నాయకుల దగ్గర నుంచి ఎంతమంది మీద, మా ఉత్తరాంధ్ర నాయకులు ఇన్ని కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు నిరసన తెలిపితే. ఎన్ని కేసులు పెడతారు మీరు? ఇది సబబు అనిపిస్తుందా మీకు? భయపడిపోతాం అనుకుంటున్నారా? ఎందుకు భయపడతాం మీకు? మేము అలా భయపడం, మీరు అర్థం చేసుకోండి. అనేక మంత్రుల్లో ఒక ముఖ్యమైన మంత్రి అంతే, ముఖ్యమంత్రిని దానికి ఓ కొట్టేసుకోకండి. చాలా మామూలు మంత్రివే బాబు నువ్వు, కాదు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. యూఆర్ ట్రస్టీ ఫర్ ద పీపుల్స్ ప్రాపర్టీస్. నువ్వు ధర్మం, నువ్వు ఏముండవు దానికి, దానికి నువ్వు పర్యవేక్షకుడివి, ఎవరు దోచేయకుండా చూడాలి అంతే నీ పని. నీ సొంత ఆస్తి అనుకోకిది. ప్రజలకి కోపం వస్తే కొట్టి కొట్టి చంపేస్తారు, మన చేతులు కూడా ఉండదు అది పాపం. నేను సరదాగా చెప్పట్లేదు, ఫిజికల్గా కొట్టి కొట్టి చంపేస్తారు. అది మన 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 చాలా దారుణంగా ఉంటుంది. నేను మొన్న అనుభవించాను. ప్రజల తాలూకు ఆగ్రహం ఎలా ఉంటుందో, అఫ్కోర్స్ మనపై కాక ప్రభుత్వం మీద ఆగ్రహం ఎలా ఉంటుందో నేను చూశాను. మొన్న తెలంగాణ బోర్డర్లో నన్ను ఆపేసినప్పుడు వచ్చి నన్ను కూర్చోబెట్టి నన్ను ముందుకు వెళ్ళనివ్వరు, వెనక్కి వెళ్ళమంటాడు అధికారు. నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలంటాను? మీరు మర్డర్లు చేసి, మీరు దోపిడీలు చేసి, నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ అధికారులు. మీరేం అధికారులయ్యా బాబు? అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ని మగ్షాట్ తీయగలదు, అంత పీనలైజ్ చేయగలదు. అలాంటిది ముఖ్యమంత్రి అయితే కుమ్ములు వచ్చేస్తాయా ఏంటి? మిగతా వాడికి హక్కులు పోతాయా ఏంటి? ఖచ్చితంగా అతను చేసే డ్యూటీకి ప్రాముఖ్యత ఇస్తాం, జాగ్రత్తలు ఇస్తాం, భద్రత ఇస్తాం, కానీ మమ్మల్ని సాగుకొట్టమని మీకు ఎక్కడ హక్కులు ఇవ్వలేదే. సరే, నేను ఇవన్నీ భరించాను. నేను ఎక్కి బండ్లు వెళ్ళి కూర్చుంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారు, మీరు వీళ్ళైతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తానంట? నేను 87 కిలోమీటర్ల రహదారి అంతా, హైవే అంతా ఆగిపోయింది. దానికి బాధ్యత జగన్ వహించాలి. దానికి ఉత్తి పుణ్యానికి ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్, డాన్ కార్లియన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తూ ఉంటే, నామకరణం చేస్తూ ఉంటే వెనకాల శత్రువుని చంపేస్తూ ఉంటాడు. అతను అలా ఫీల్ అయ్యి ఇతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి, ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతను జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్ పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అలాగే